నమస్తే అండి, నా పేరు మోహన్ రెడ్డి. నేను బెడ్ మార్క్ అడ్వాన్స్ న్యూట్రిషన్ డివిజన్ లో టెక్నో కమర్షియల్ మేనేజర్ ఇండియాగా పనిచేస్తున్నాను. ఈ బెంచ్ మార్క్ అనే కంపెనీ ప్రస్తుతం 3 డివిజన్లు గా పనిచేస్తుంది. అంటే బెంచ్ మార్క్ జెనెటిక్స్, ఇది షిమ్ కానీ సాల్మన్ కానీ తిలాపియా కానీ ఇలాంటి అక్వాటిక్ స్పీషీస్ కి బ్రీడింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి బిజినెస్ చేస్తుంది. అలాగే బెంచ్ మార్క్ అడ్వాన్స్ న్యూట్రిషన్, అంటే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇన్వే అక్వాకల్చర్ అని పిలుస్తారు. ఈ ఇన్వే అక్వాకల్చర్ అనే కంపెనీ మన అక్వాకల్చర్ న్యూట్రిషన్ గురించి కానీ ఆర్టీఎంఏ కానీ ప్రోబయోటిక్స్ కానీ ఈ ఏరియాలో ఫోకస్ చేసి బిజినెస్ చేస్తుంది. అలాగే బెంచ్ మార్క్ హెల్త్ డివిజన్ వచ్చి మన సముద్ర చేపల పెంపకంలో వ్యాక్సిన్స్ వాడతారు, ఈ వ్యాక్సిన్స్ డెవలప్ చేస్తుంది. అలాగే ఈ సముద్ర చేపల పెంపకంలో పారాసైట్స్ అంటే సీలైస్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సీలైస్ ట్రీట్మెంట్ కోసం కొన్ని పేటెంటెడ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీస్ ద్వారా బెంచ్ మార్క్ హెల్త్ డివిజన్ బిజినెస్ చేస్తుంది. మరి మనం బెంచ్ మార్క్ జెనెటిక్స్ టీమ్ వస్తే, బెంచ్ మార్క్ జెనెటిక్స్ టీమ్ అనేది వన్ ఆఫ్ ద హైలీ క్వాలిఫైడ్ టీమ్ అండి. దానివల్ల 22 మంది జెనెటిస్ట్ ఉంటారు. దీంట్లో దాదాపుగా ఆల్రెడీ 400 కంటే ఎక్కువ సైంటిఫిక్ పేపర్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 20 ప్రభేదాలకి 30 బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సాల్మన్ బిజినెస్ అనేది చాలా పెద్ద బిజినెస్ అండి. ఈ సాల్మన్ బిజినెస్ లో ప్రస్తుతం ప్రపంచంలో ప్రొడక్షన్ అయ్యే సాల్మన్ లో 40% కంటే ఎక్కువ సాల్మన్ మన బెంచ్ మార్క్ జెనెటిక్స్ టీమ్ డిజైన్ చేసిన బ్రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రొడక్షన్ అవుతుంది. అలాగే తిలాపియాలో కూడా డిసీజ్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే శ్రింప్ లో కూడా ఎస్పీఎఫ్ బ్రూడ్స్టాక్ ని డెవలప్ చేయడం జరిగింది. ఎస్పీఎఫ్ తో పాటు ఇండస్ట్రీలోనే మొదటిసారిగా ఎస్పీఆర్ శ్రింప్ అండి, ఎస్పీఆర్ క్లెయిమ్ చేసిన శ్రింప్ ని, అంటే ఎస్పీఆర్ అంటే స్పెసిఫిక్ పాథోజన్ రెసిస్టెంట్ శ్రింప్ ని డెవలప్ చేయడం జరిగింది. మరి మన ఫెసిలిటీ అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన ఫిల్స్మేర్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ సైట్ కూడా సముద్రానికంటే దాదాపుగా 30 కిలోమీటర్ లోపల ఇన్లాండ్ లో ఉంటుంది. దానివల్ల ఇది హైలీ బయోసెక్యూర్డ్ సైట్ అండి. అలాగే ఇక్కడ డ్రా చేసే వాటర్ కూడా అండి దాదాపుగా 750 మీటర్ల డెప్త్ నుండి బోర్వెల్ ద్వారా వాటర్ డ్రా చేస్తారు. ఈ వాటర్ కూడా అక్కడ 750 మీటర్లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి స్టెరైల్ వాటర్ అని ఉంటుంది. అక్కడ ఏ కంటామినేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే మన కల్చర్ అంటే బ్రూడ్స్టాక్ డెవలప్మెంట్ కూడా ఆర్ఏ సిస్టమ్ మరియు బయోఫ్లాక్ సిస్టమ్ యూస్ చేసి కల్చర్ చేయడం జరుగుతుంది. దానివల్ల కంటామినేషన్ కి అవకాశాలు ఉండవు. ఈ జినోమిక్ ఈ ప్రోగ్రామ్ కూడా బ్రీడింగ్ ప్రోగ్రామ్ ని డాక్టర్ మార్టిన్ రై అని, డాక్టర్ మర్సలా సల్జార్ అని లీడ్ చేస్తున్నారండి. ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రన్నింగ్ వన్ ఆఫ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ అండి. అంటే ఇది ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ 1995 నుండి రన్ అవుతుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా టీఎస్వి అంటే టారో సిండ్రోమ్ వైరస్ కి మాస్ సెలెక్షన్ చేయడం జరిగింది. అలాగే డెవలప్ చేసుకుంటూ ప్రస్తుతం వైట్ స్పాట్ ఎగెనిస్ట్ గా, అలాగే ఏఎస్పీఎన్డీకి ఎగెనిస్ట్ గా సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. మనం ఇప్పుడు యూస్ చేస్తున్న టెక్నాలజీ కూడా హైలీ న్యూయెస్ట్ టెక్నాలజీ అంటే జినోమిక్స్ ప్రెసిషన్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు. యూజింగ్ అంటే డిఎన్ఏ టూల్స్ యూస్ చేసి జినోమిక్ ప్రెసిషన్ తో బ్రీడింగ్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ కి వస్తే ప్రజెంట్లీ డిఫరెంట్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మనకు బిఎంకే ఈల్డ్ అని, బిఎంకే ఈల్డ్ అనేది ఎస్పీఎఫ్ మరి ఎస్పీఆర్ స్టేటస్ అండి, అంటే స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ మరి స్పెసిఫిక్ పాథోజన్ రెసిస్టెంట్. సో ఇక్కడ ఫామ్ లెవెల్లో ఇది చాలా హై ఈల్డ్ ఇచ్చే స్ట్రెయిన్ అండి. దాదాపు 90 రోజులకి 35 నుండి 40 కౌంట్ వచ్చే కెపాసిటీ ఉండగల స్ట్రెయిన్ అండి ఇది. అది కూడా 100 డెన్సిటీలో. సో మనం జినోమిక్ ప్రెసిషన్ టూల్స్ యూస్ చేసి బ్రీడింగ్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం కాబట్టి కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే యూనిఫామ్ హార్వెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే హ్యాచరీలో కూడా ఇది హైలీ పర్ఫార్మింగ్ స్ట్రెయిన్ అండి. దాదాపుగా 17.2% మేటింగ్ ఉంటుంది. అలాగే నాపులీ కూడా 322,000 నాపులీ పర్ స్పాన్ ప్రొడక్షన్ వస్తుంది ఆప్టిమల్ కండిషన్ లో. అలాగే మరి వ్యాధులు ఎక్కువ ఉన్న ప్రదేశాల కోసం బిఎంకే ప్రొటెక్ట్ అన్న స్ట్రెయిన్ ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఎక్కువ వైట్ స్పాట్ ఉన్న ఏరియాలు కానీ ఇలాంటి వ్యాధులు ఎక్కువ అక్కరెన్స్ ఉన్న ఏరియాలు అంటే రెగ్యులర్ గా వైట్ స్పాట్ వస్తున్న ఏరియాల్లో ఈ స్ట్రెయిన్ బాగా పనిచేస్తుంది. సో ఈ స్ట్రెయిన్ లో కొద్దిగా స్లో గ్రోత్, బిఎంకే ఈల్డ్ కంపేర్ చేస్తే ప్రొటెక్ట్ లో గ్రోత్ కొద్దిగా స్లో ఉంటుంది. అంటే 100 డెన్సిటీలో 90 రోజులకు 60 నుండి 70 కౌంట్ వచ్చే కెపాసిటీ స్ట్రెయిన్ ఉంది.
స్ట్రెంగ్త్ ఉంది. అలాగే హ్యాచరీ పర్ఫార్మెన్స్ వస్తే నాప్లీ బిఎంబి ఈల్డ్ కంటే ప్రొడక్ట్ లో నాప్లీ కొద్దిగా తక్కువ వచ్చినా కూడా మన మెయిన్లీ డిసీజ్ ఉన్న ఏరియాలకి మనకి ఇలాంటి స్ట్రెయిన్ అవసరం ఎంతైనా అవసరం ఉంటుందండి. మనం బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో అంటే తెలుసుకుందాం, ఇంత ఇన్ని రోజులు అవలంబంలో తెలుసుకుంది అంటే ఏ కంట్రీ కన్నా అంటే ఏ దేశంలో అయినా కూడా సింగిల్ స్ట్రెయిన్ అనేది అన్ని ఏరియాలకి ఎప్పుడు పనిచేయదండి. ఎందుకంటే రకరకాల డెన్సిటీ ఉంటుంది, రకరకాల కల్చర్ కండిషన్స్ ఉంటాయి, రకరకాల వాటర్ క్వాలిటీ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో ఒకే లైన్ అన్ని ప్రదేశాలకు కూడా పనిచేయడం అనేది ఇక్కడ జరగదండి. దానివల్ల డిఫరెంట్ ఏరియాస్ కి డిఫరెంట్ కల్చర్ కండిషన్స్ కి డిఫరెంట్ సెలినిటీస్ కి డిఫరెంట్ స్ట్రెయిన్స్ వాడుకుంటే మాత్రమే మనం సక్సెస్ పొందగలుగుతాం. దానికోసం డిఫరెంట్ లైన్స్ అంటే లో సెలినిటీ లైన్ అని ఇవ్వడం జరుగుతుంది, బ్యాలెన్స్డ్ లైన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లో సెలినిటీ లైన్ అనేది చాలా తక్కువ సెలినిటీ ఉన్న ఏరియాలకి ఈ లో సెలినిటీ లైన్ అనేది మనకు బాగా పనిచేస్తుంది. తద్వారా మన సర్వైవల్ అనేది మన రెగ్యులర్ లైన్స్ అంటే లో లైన్ సెలినిటీ తక్కువ ఉన్న ఏరియాలో బాగుంటుంది. అలాగే రెసిస్టెన్స్ లైన్స్ కి వస్తే డబ్ల్యూహెచ్ఎస్సి మరి ఏహెచ్పిఎండికి తట్టుకునగల స్ట్రెయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే త్వరలోనే ఈహెచ్పి మరియు వైట్ స్పీసీస్ కి తట్టుకోగల స్ట్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది, త్వరలోనే దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మన బిఎంకి జెనెటిక్స్ మన బ్రూడ్స్టాక్ ప్రత్యేకత ఏంటంటే ఇది సోర్స్ ఒరిజినల్ సోర్స్ వచ్చి 8 వేరే వేరే దేశాల నుండి అంటే వేరే వేరే జియోగ్రఫీ నుండి కలెక్ట్ చేసిన ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రతి అన్ని ఏరియాలకు కూడా తట్టుకునే కెపాసిటీ ఈ బ్రూడ్స్టాక్ లో ఉంటుందండి. సో ఈ హైయెస్ట్ జెనెటిక్ బేస్ ఉంది కాబట్టి స్ట్రాంగెస్ట్ అనిమల్స్ ని ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. సో ఓవరాల్ సమ్మరీకి వస్తే బిఎంకి ప్రొటెక్ట్ అండి అంటే ఎక్కువ బిఎంకి ప్రొటెక్ట్ అనేది ఎక్కువ వ్యాధులు ఉన్న ఏరియాలకి, బిఎంకి ఈల్డ్ అనేది వ్యాధులు కొద్దిగా తక్కువ ఉన్న ఏరియాలకి ఫాస్ట్ గ్రోత్ కోసం, అలాగే లో సెలినిటీ అనేది చాలా తక్కువ సెలినిటీ ఉన్న ఏరియాలకి బిఎంకి లో సెలినిటీ అన్న స్ట్రెయిన్ ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ అన్ని స్ట్రెయిన్ల ద్వారా మన ఇండియన్ ఫార్మర్స్ అందరూ సక్సెస్ పొందగలుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అండి. ధన్యవాదాలు అండి.